friends, welcome back to my channel. Nen Anusha. Ee roju video lo nenu mouth freshening kosam oka solution chupinchabothunanu. Ee solution vachesi doctor prescribe chesina solution. Adi kuda adults maatrame vaadali, chinna pillaliki vaadakoddu. Only adults 20 years age group above unna vaallu ee solution anedi vaadachchu. So doctor prescribe chesindi ela vaadalani clear ga chupistanna video dwara. Antakanna mundu meena channel ni first time chusinatlayite anu meera channel ni subscribe cheyandi. Alage subscribe option pakkana bell icon untundi, adi click cheyandi. Eppudu video release chesina meeku notification వస్తుంది. సో చూసేదాం ఆ సొల్యూషన్ ఏంటో. సొల్యూషన్ వచ్చేసి హెక్సిడైన్ సొల్యూషన్ అండి. ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మౌత్ లో అల్సర్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా రాకుండా, బ్యాక్టీరియా ఇంకా పెరగకుండా మనకి ఈ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం నోట్లో ఏదైనా స్మెల్స్ ఉన్న వాళ్ళు, మాట్లాడేటప్పుడు వాసన వస్తుంటుంది కొంతమందికి, ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ స్మెల్ ఏంటంటే లోపల టీత్ లోపల ఉండే కొన్ని బ్యాక్టీరియా వల్ల, లేకపోతే తినే ఫుడ్ అనేది టీత్ లోపల ఉండిపోవడం వల్ల మనకి స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో స్మెల్ రాకుండా ఉండటానికి కోసం కూడా ఈ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుంది. టూ వేస్లో అంటే బ్యాక్టీరియా యూజువల్గా ఏంటంటే వేడికి అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా నోట్లో, టంగ్ పైన, నోట్లో చిన్న టంగ్ లోపల ఏదైతే ఉంటుందో దానిపైన ఎక్కువగా అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి వేడికి. సో ఆ వేడిని తగ్గించడానికి ఈ సొల్యూషన్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్మెల్ రాకుండా ఉండటానికి కూడా, బ్యాక్టీరియా ఇంకా పెరగకుండా ఉండటానికి కూడా ఈ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను మెడికల్ షాప్లో కొన్నాను. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి మెడికల్ షాప్స్లోనే ఇది అవైలబుల్గా ఉంటుంది. వేరే సూపర్ మార్కెట్స్లో కానివ్వండి ఎక్కడ ఉండదు. కాస్ట్ వచ్చేసి ఇది 44 రూపీస్ అండ్ ఎంఎల్ వచ్చేసి మనకి 80 ఎంఎల్ క్వాంటిటీ వస్తుంది. ఎలా వాడాలి అంటే ఇది 1:1 రేషియో. అంటే మీరు 1 కప్ ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో తీసుకున్నారంటే 1 కప్ సొల్యూషన్ మీరు వాటర్ తీసుకోవాలి, అంటే డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేసిన తర్వాతే ఇది వాడాలి. అండ్ ఇది ఓరల్ క్లీనింగ్ కోసం మాత్రమే, దీన్ని మనం మింగకూడదు, సొల్యూషన్ని మింగకూడదు. జస్ట్ నోట్లో వేసి గార్గిలింగ్ లాగా చేసి మనం ఊసేయాలన్నమాట, అస్సలు మింగద్దు. సో ఇది మౌత్ ఫ్రెషనింగ్ లాగా యూజ్ అవుతుంది. సొల్యూషన్ వచ్చేసి మనకి బ్లూ లైట్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి క్లోరోహెక్సిడైన్ మౌత్ వాష్, ఐపీ హెక్సిడైన్ యాంటీసెప్టిక్. ఇది హెక్సిడైన్ సొల్యూషన్ అండి. సో మీకు ఎప్పుడైనా ఇది వాడేటప్పుడు పళ్ళ టీత్ కలర్ ఏదైనా చేంజ్ అవుతుంది అని అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ వాడిన తర్వాత మీకు నార్మల్గా తగ్గిపోతే పర్లేదు, బట్ ఇది వేరేలాగా మీకు టీత్ కలర్ చేంజ్ అయ్యింది అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది మెయిన్ రిక్వెస్ట్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది నాకు ఇది అల్సర్స్ అయినందుకు, అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా ఇంకా ఇంక్రీస్ కాకుండా తొందరగా స్టాప్ చేయడానికి అని చెప్పేసి సొల్యూషన్ రాశారు. అండ్ ఇది మౌత్ ఫ్రెషనింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. హెక్సిడైన్ సొల్యూషన్ గురించి ఈ వీడియోకి సంబంధించి, ఈ సొల్యూషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెషన్లో షేర్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమీర ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.